హలో ఫ్రెండ్స్, నేను లతీఫ్ సల్మాన్. మీరు చూస్తున్నారు ఎడ్లెస్ మొబైల్ ట్రిక్స్. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో తెలుగు టైప్ చేయాలి అనుకుంటున్నారా? అయితే చూడండి, ముందుగాల మీరు గూగుల్ ప్లేస్టోర్లో పండి, పోయినాక ఇక్కడ టైప్ చేయండి ఇండిక్ కీబోర్డ్. దీనిని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీకు ఇట్ట వస్తుంది. ఇక్కడ ఉంది కదా జీబోర్డ్, జీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీబోర్డ్ అని టైప్ చేయండి. అక్కడికి గూగుల్ ప్లేస్టోర్లో పోయి జీబోర్డ్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే దానికి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక మీరు సెట్టింగ్లో పోయి దానికి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసినాక మీరు వాట్సాప్ ఆన్ చేయండి, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీ మీరు దేనికి ఎస్ఎంఎస్ చేయాలనుకుంటున్నారో అది దాని ఆ కాంటాక్ట్ని క్లిక్ చేయండి. చేసినాక మీ కీబోర్డ్ ఇలా వచ్చేస్తుంది. వచ్చినాక ఇక్కడ ఇంగ్లీష్ అని కనబడుతుంది కదా స్పేస్లో, దానికి లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసినాక ఇక్కడ మీకు అది తెలుగు ఏబీసీ ఇక్కడ రెండు వస్తాయి, దానికి క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసినాక మీరు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేస్తే అక్కడ తెలుగులో వస్తుంది. చూడండి, ఇక్కడ హాయ్ అని టైప్ చేసిన ఇంగ్లీష్లో, అక్కడ తెలుగులో హాయ్ అని వచ్చింది. ఇట్లా వస్తుంది. గుడ్ మార్నింగ్ అని టైప్ చేస్తే గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అని టైప్ చేస్తే గుడ్ మార్నింగ్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే తెలుగులో డిస్ప్లే అయింది. అక్కడ మనమేమో ఇంగ్లీష్లో టైప్ చేస్తే అక్కడ తెలుగులో డిస్ప్లే అవుతుంది. ఇట్లా మీరు ఉర్దూలో కూడా టైప్ చేయవచ్చు, హిందీలో టైప్ చేయవచ్చు, ఇంగ్లీష్లో టైప్ చేయవచ్చు. ఇంకా మీకు చాలా అది లాంగ్వేజెస్ దొరుకుతాయి. చూడండి మీరు ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓకే నా ఫ్రెండ్, ఈ ఆర్టీకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.